2018లో అరవింద సమేత చిత్రాన్ని విడుదల చేసిన ఎన్టీఆర్ ఇక అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుతోనే బిజీగా ఉన్నాడు. తన జీవితంలోని 3 సంవత్సరాల విలువైన సమయాన్ని RRR కోసం కేటాయించాడు. అయితే ఇకపై ఎన్టీఆర్ సినిమాల స్పీడ్ పెంచబోతున్నాడు. ఇదిలో భాగంగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లే సన్నాహాల్లో ఉన్నాడట తారక్. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 30వ చిత్రం ఫిబ్రవరి చివరి నుంచి పట్టాలెక్కనుందట. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే జనతా గ్యారేజ్ కేవలం తెలుగు భాషకే పరిమితమైతే ఇప్పుడు చేయబోయే సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసుకురాబోతున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్త నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా కాస్ట్ అండ్ క్రూని త్వరలో అనౌన్స్ చేస్తారట. మరి అపజయ మెరుగని కొరటాల ఈసారి ఎన్టీఆర్ కి ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి.